ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు అనూహ్యంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు ఇరవై ఆరు ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు పోలీస్ శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలందించారు ఆరు సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్ఎస్ కోరడం హాట్ టాపిక్గా మారింది వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన రెండు పేజీల లేఖను ప్రవీణ్ కుమార్ బహిర్గతం చేశారు ఈ సందర్భంగా తన పదవీ కాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు ప్రవీణ్ కుమార్పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నిలబడనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఆరు సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్ఎస్ కోరడం హాట్ టాపిక్గా మారింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వెనుక అధికార పార్టీ ఉందని అంటున్నారు విశ్లేషకులు Subscribe now and press the bell icon. Never miss an update.